శ్రీరామ్ ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఎప్పుడూ కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండాలి. గారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అంటే ఎక్కడ తప్పులు ఎక్కడన్నా జరిగినాయి అనుకోండి, ఖచ్చితంగా తప్పులను ఎత్తి చూపించాలి. అట్ ది సేమ్ టైం ఎక్కడన్నా ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన అవసరం వచ్చిందనుకోండి, అటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి అండగా నిలబడాలి. కాబట్టి ప్రభు ప్రతిపక్షం అంటే కేవలం విమర్శ చేయడమే ప్రతిపక్షం అనేది అనుకోకూడదు. కాబట్టి అయితే ఇందులో ఒక విషయాన్ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, సరే లోకేష్ గారు రాజకీయంగా ఇప్పుడు ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జరిగితే బాగుండేది అంటే నిజంగానే బాగుండేది. అంటే అది ఈ ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే జరిగి ఉంటే ఏం జరిగేది అంటే, స్థానికంగా అనేక మంది రాజకీయ నాయకులు అందుబాటులో ఉండేవాళ్ళు ప్రజలకి. ఈరోజు కేవలం అధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు, లేదంటే ప్రతిదానికి ఒక ఎమ్మెల్యే రావాల్సిన అవసరం. ఈరోజు డైరెక్ట్ గా మంత్రి గారే రావాల్సిన అవసరం. అంటే ఆ మంత్రి అక్కడ ఎమ్మెల్యే కూడా మంత్రి కాబట్టి ఆయన వచ్చాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రతిదానికి మంత్రో ఎమ్మెల్యేలోనో లేదా డైరెక్ట్ గా ముఖ్యమంత్రో ప్రతి చిన్న విషయానికి రావాల్సిన అవసరం కాకుండా ఇటువంటి పెద్ద విషయాలు జరిగినప్పుడు అనేక మంది స్థానిక ప్రతినిధులు అందుబాటులో ఉన్నారనుకోండి, ప్రజాప్రతినిధులు, వాళ్ళందరూ కూడా దీని మీద అడ్రస్ చేయడానికి, ఎక్కడ ఏం జరుగుతుందో అధికారులకు చెప్పడానికి, శ్రీరామ్ గారు లోతుగా చర్చించే ముందు కొంతమంది కాలర్స్ అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. రైట్, కనిగిరి నుంచి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, ఎంఎస్ రావు గారు. ఎంఎస్ రావు గారు నమస్తే అండి. నమస్తే సార్. జనగణం పేరు మీద మనం జరుపుల చిత్త చాలా బాగుంది. అనాది కాలం నుండి కలరా కానివ్వండి, మలేరియా కానివ్వండి, ఇట్లా ఒక్కొక్క ఏరియాల్లో విజృంభిస్తున్నప్పుడు, మరి ప్రజలు అవస్థపడుతున్నప్పుడు అధికారులందరూ కూడాను మరి రిపోర్ట్స్ పంపించాలి. అయితే మంత్రులు కూడా మొన్న అసెంబ్లీలో జరిగిన మీటింగ్ లో మరి ఆ అధికారులు శానిటైజేషన్ చేయాలని, మరి అలాగే మాస్కులు పెట్టుకోవాలని, ఇలా ఎన్నో ప్రికాషన్స్ తో జాగ్రత్తలు చెప్తున్నారు. మరి అధికారాలు మీకు ఉన్నాయా, అసలు లేవా? అధికారాలు కనుక ఉన్నట్లయితే ఆ ఏరియాలో శానిటైజేషన్ చేయడానికి మురుగు కాలువలే కానివ్వండి, నీళ్లు నిల్వన చోటే కానివ్వండి, మరి ఏ డబ్బులు కావాలి, ఎంత కావాలి, ఏ కంపెనీ నుండి ఆ మెటీరియల్ తెప్పిస్తారనే వివరం మొన్న అసెంబ్లీలో జరిగినప్పుడు సీఎం గారి ముందు కానీ ఏ మంత్రి ముందు కానీ మీరు టైప్ చేసి కాగితాలు అక్కడ పెట్టారా? ఏ ఏ కాగితాలు వారికి చదవడానికి మీరు ఇచ్చారు? ఈ విధంగా 70 సంవత్సరాల నుండి ఎందుకు జరుగుతోంది? వీళ్ళేమో ఫండ్స్ లేవంటారు. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్ లో మళ్ళీ అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ, మీకు కూడా రంజిత్ గారు నమస్తే. సార్ ముఖ్యంగా ఈ రోజు ఏలూరులో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఆ పిల్లలు కానీ పాపం పెద్ద మంది చాలా వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు, ప్రాబ్లం అది జరగకూడదు జరిగింది. కానీ దాన్ని అది వాటర్ పొల్యూషన్ అయిందా లేకపోతే ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా ఇప్పటికి కూడా తెలియట్లేదు. పెద్ద డాక్టర్లు కానీ ఏం కానీ వీళ్ళు చెప్పలేకపోతున్నారు. తెలుసుకొని అండి, ఫస్ట్ దానికంటే ముందు మనకి ప్రతి చిన్నది కూడా రాజకీయం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ దయచేసి తగదండి. ఎందుకంటే వాళ్ళు పక్కన అల్లాడుతున్నారు, పిల్లలు చిన్నపిల్లలు ఆల్రెడీ ఒకరు చనిపోయారు. దాని కాదు, దాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటండి? వీళ్ళు ఇప్పుడు మన గుంటూరులో ఇదంటే ఇంకా తెలియదు ఎక్కడ ఏం జరిగిందని. గుంటూరులో మన రెగ్యులర్ గా తిరిగే పేషెంట్లు ఉండేటువంటి ఒక రూమ్ లో ఎలుక కరి చచ్చిపోయిందండి. దానికి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ కనుక్కుంటున్నారు. దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు అక్కడ జరిగిందో లేదో ఒక గంట అరగంటలోనే ఇలా రాజకీయం అండి. నీళ్లు పొల్యూట్ అయినాయి, నీళ్లు కలుషితం అయినాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏలూరులో పొల్యూషన్ అయితే ట్యాంక్ లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? జగన్ గారు ఏం చేస్తున్నారని ఆయన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఈ రోజు వెళ్ళారు కూడా. మీరు రోజు రెగ్యులర్ గా తిరిగే జనాలు తిరిగి హాస్పిటల్లో రూమ్ లో ఎలా కరిస్తే దిక్కులేదు. మీరు రాజకీయానికి నేను తగుదు రమ్మాలని ప్రతి క్షణం ప్రతి మినిట్ రాజకీయంగా తప్ప ఏమీ ఆలోచన లేదండి వాళ్ళకి. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి మా బాధలు మా తెలుసండి. జగన్మోహన్ రెడ్డి వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం. ఇప్పుడు ఆయన చేస్తున్నారు, మాకు ఎప్పుడు లేనటువంటి పథకాలు చేస్తున్నారు. ప్రతి ఏ ఆపద వచ్చినా కూడా ఇమీడియట్ గా వస్తున్నారు, ఆదుకుంటున్నారు. మీదేంటనే మధ్య మాకు అర్థం కాదు. మేము మొన్నటిదాకా టీడీపీ, వీళ్ళకి టీడీపీకి జన్మలు ఓటే మా ఊర్లో ఏరు మేము. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్ థ్యాంక్ యూ అండి. రైట్, సాయి కృష్ణ గారు, ఈ విపత్తుకు సంబంధించి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతో పాటుగా మళ్ళీ ఏదైతే డిశ్చార్జ్ అయినా ఆ పేషెంట్స్ కూడా ఎలా ఉంటే బాగుంటుంది? అదేనండి, ఇది దేనికి సంబంధించిన మనకి ఇంకా నిర్ధారణ రాలేదు కాబట్టి ఈ వాటర్ తీసుకునే దాంట్లో కానీ ఫుడ్ విషయంలో కానీ చాలా అప్రమత్తంగా ఉండి ఎటువంటి లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఏమైనా కానీ కొంచెం ఒంట్లో ఏదైనా కానీ పడలేకుంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది, హౌస్ టు హౌస్ సర్వే కూడా చేస్తా ఉంది, ఎవరికి ఎటువంటి సింప్టమ్స్ ఉన్నాయని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి లక్షణాలు ఉన్నా కానీ వైద్యులను సంప్రదించి ఇంట్లో ఉండకుండా పానిక్ అవ్వకండి. ఎందుకంటే ఈ మాస్ హిస్టీరియా అనేది మళ్ళీ అది ఒక మళ్ళీ ఒక నుంచి ఒకరికి అలాంటి సిచ్యువేషన్ వస్తే అసలు ఖచ్చితంగా అసలు కాల్వేంట్ అనేది కూడా పక్కదారి పెట్టే అవకాశం ఉంది.
అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండి తీసుకున్న ఆహారం కానీ వాటర్ కానీ ఎటువంటి అయినా కానీ జాగ్రత్తగా ఉంటూ మీ ఇంట్లో ఎవరికైతే ఈ సింప్టమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళని హాస్పిటలైజ్ తీసుకెళ్ళి ఇంట్లోనే వైద్యం చేసుకోకుండా అది జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ చేసే సూచనలు కూడా పాటిస్తే మనకు వన్ ఆర్ టూ డేస్ లో అసలు కాజ్ ఆఫ్ ఇయర్స్ అంటే కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంకా మరింత మనం దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇందులో పొలిటికల్ గా కూడా ఎవరు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు, ఎందుకంటే ఇది ఏ గవర్నమెంట్ లో అయినా కానీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది, వచ్చే వరకు ఎవరికీ తెలియదు. అందుకని అందరూ కూడా కలిసి అన్ని పార్టీస్ కూడా ఇప్పుడు ముందు ప్రజల్ని ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయట తీయాలి అనే దాని గురించి వాళ్ళ సలహాలు కూడా ఇచ్చి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెడితే ప్రజలు ముందు సేవ్ అవుతారు, అందరికీ సమాజానికి కూడా సొసైటీకి కూడా మంచి జరుగుతుంది. రైట్.